1978 జూలై నెలలో ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాల నుండి మొత్తం ఉత్పత్తి వ్యయం యూనిట్ ఒక్కింటికి ఉత్పత్తి వ్యయం తెలియజేసే వ్యయ నివేదికను తయారు చేస్తూ అమ్మకాల వ్యయాన్ని కూడా కనుగొనండి. ఓకే, వ్యయ నివేదికను తయారు చేయమన్నాడు. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడంటే 1778 ముడిసరుకు అవన్నీ చెప్పించి లాస్ట్లో ఏమన్నాడంటే ఉత్పత్తి అయిన యూనిట్లు 3000, తయారైన సరుకు నిల్వ, తయారైన సరుకు నిల్వ 1798న 200 యూనిట్లు, దాని విలువ 2800, 1778న 400 యూనిట్లు, దాని విలువ ఇవ్వలేదు. సో ఈ లెక్కలో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తయారైన సరుకుల యొక్క ప్రారంభ యూనిట్లు ఇచ్చాడు, ప్రారంభ విలువ ఇచ్చాడు, ముగింపులో తయారైన యూనిట్లు ఇచ్చాడు, దాని విలువ ఇవ్వలేదు. ఆ విలువ మనం లెక్కించాలి. ముగింపులో తయారైన యూనిట్ల సరుకు విలువ మనం లెక్కించాలి. అది ఎలా లెక్కించాలంటే యూనిట్ ఉత్పత్తి వ్యయం చేత లెక్కించాలి. ఓకేనా? మళ్ళొకసారి కాస్ట్ షీట్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వినియోగించిన ముడి పదార్థాలు, ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చులు మూడు కలిపితే ప్రధాన వ్యయం వస్తుంది. ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఖర్చులు కలిపి, ప్రారంభంలో జరుగుతున్న పని కలిపి, ముగింపులో జరుగుతున్న పని తీసేయాలి. తీసేస్తే ఫ్యాక్టరీ వ్యయం వస్తుంది. ఫ్యాక్టరీ వ్యయానికి ఆఫీసు ఖర్చులు కలపాలి, కలిపితే ఉత్పత్తి వ్యయం వస్తుంది. ఆ ఉత్పత్తి వ్యయానికి ప్రారంభంలో తయారైన సరుకు విలువ కలిపి, ముగింపులో తయారైన సరుకు విలువ తీసేయాలి. అమ్మిన వస్తువుల ఖరీదు వస్తుంది, దానికి అమ్మకపు ఖర్చులు కలపాలి, మొత్తం వ్యయం వస్తుంది. దానికి అమ్మకాలకి మధ్యలో తేడా లాభం కానీ నష్టం కానీ అవుతుంది. ఇది కాస్ట్ షీట్. అంటే ప్రారంభంలో తయారైన సరుకు, ముగింపులో తయారైన సరుకు మనం ఎక్కడ అడ్జస్ట్ చేస్తాము? ఉత్పత్తి వ్యయానికి అడ్జస్ట్ చేస్తాం. ఉత్పత్తి వ్యయానికి ప్రారంభంలో తయారైన సరుకు విలువను కలిపి, ముగింపులో తయారైన సరుకు విలువను తీసేయాలి. అయితే ఈ లెక్కలో ముగింపులో తయారైన సరుకు విలువ ఇవ్వలేదు, దాన్ని మనం లెక్కించాలి. యూనిట్లు ఇచ్చాడు, ముగింపులో తయారైన సరుకు 400 యూనిట్లు అన్నాడు, దాని విలువ ఇవ్వలేదు. ఆ విలువను మనం లెక్కించాలి. ఆ విలువను దేనిచే క్యాలిక్యులేట్ చేయాలి అంటే యూనిట్ ఉత్పత్తి వ్యయం చేత క్యాలిక్యులేట్ చేయాలి. యూనిట్ ఉత్పత్తి వ్యయం. ఓకేనా? అంటే ఈ లెక్కలో యూనిట్ వ్యయం కూడా లెక్కించాలి. యూనిట్ వ్యయం లెక్కించడానికి రూల్స్ ఏం చెప్పాను? యూనిట్ వ్యయం లెక్కించడానికి ప్రధాన వ్యయం నుంచి ఉత్పత్తి వ్యయం వరకు ఉత్పత్తి అయిన యూనిట్లసే భాగించాలి. ప్రధాన వ్యయం నుంచి ప్రధాన వ్యయం దగ్గర నుంచి ఉత్పత్తి వ్యయం వరకు ప్రతి ఖర్చుని కూడా ఉత్పత్తి చేసిన యూనిట్ల సంఖ్యచే భాగించాలి. అప్పుడు యూనిట్ వ్యయం వస్తుంది. తయారైన సరుకుని భాగించకూడదు. ప్రారంభంలో తయారైన సరుకు, ముగింపులో తయారైన సరుకు దేని చేత భాగించకూడదు. అండ్ అమ్మకపు ఖర్చులని అమ్మిన యూనిట్ల సంఖ్య చేత భాగించాలి. ఓకేనా? రైట్. సో వ్యయ నివేదిక, ఇంకో కాలం ఎక్స్ట్రా కొడుతున్నా, ఇంకొక కాలం ఎక్స్ట్రా కొడుతున్నా. ఈ కాలం ఏంటి అంటే యూనిట్ వ్యయం. ఏంటిది? యూనిట్ వ్యయం. ఓకేనా? దీని కంటిన్యూషన్ కాస్ట్ షీట్ కి కంటిన్యూషన్ ఇది. అంటే
వినియోగించిన ముడి పదార్థాలు మనకి 26,500. ఇక్కడ వేడి వేదిక మనకి ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేశాడో చూడండి, లెక్కలో చెప్పుకుంటాడు మనకి. ఉత్పత్తి అయిన యూనిట్లు ఎన్ని చూడండి, ఉత్పత్తి అయిన యూనిట్లు 3,000 యూనిట్లు. ఎన్ని యూనిట్లు? 3,000 యూనిట్లు. ఇప్పుడు మనకి యూనిట్ వేడి కావాలనుకోండి, ఈ ఖర్చులని 3,000 చేత భాగించాలి. అంటే 26,500 డివైడెడ్ బై 3,000. 26,500 డివైడెడ్ బై 3,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 8.83 రూపాయలు. ఓకేనా? ఈ రూపాయలు అని కదా ఈ ఖర్చులని 3,000 యూనిట్ల చేత భాగిస్తే మనకి యూనిట్ వ్యయం వస్తుంది. ఎక్కడ దాకా అట్లా? ఉత్పత్తి వ్యయం వరకు. ఉత్పత్తి వ్యయం వరకు ప్రతి ఖర్చుని కూడా ఉత్పత్తి చేత భాగించాలి. రైట్, దీనికి ఏం కలుపుతాం? వేతనాలు కలుపుతాం. ఏం కలుపుతాం? వేతనాలు కలుపుతాం. ఎంత అన్నాడు చూడండి వేతనాలు, లెక్కలు ఎంత ఇచ్చారు చూడండి వేతనాలు, 7,000 అన్నాడు. 7,000. సో టోటల్ చేస్తే 26,000 33,500 ప్రధాన వ్యయం. ప్రత్యక్ష ఖర్చులు లేవు మనకి. ఓకేనా? ప్రత్యక్ష ఖర్చులు మనకి లెక్కలో లేవు. కాబట్టి కల్పిస్తే మనకు వచ్చింది ప్రధాన వ్యయం 33,500. ఇప్పుడు ప్రధాన వ్యయానికి యూనిట్ ఖర్చు ఎంత లెక్కించండి. ప్రధాన వ్యయానికి యూనిట్ ఖర్చు 33,500 డివైడెడ్ బై 3,000 యూనిట్లు. 33,500 డివైడెడ్ బై 3,000 యూనిట్లు దట్ ఈస్ ఈక్వల్ 11 రూపాయల 16 పైసలు దీని యూనిట్ వ్యయం. ఓకేనా? దానికి మనం ఏమేమి కలుపుతాం? యాడ్ ఫ్యాక్టరీ ఖర్చులు కలుపుతాం. ఫ్యాక్టరీ ఖర్చులు తర్వాత, ఫ్యాక్టరీ ఖర్చుల తర్వాత దీనికి మనం ఏం కలుపుతాం? యాడ్ ఆఫీసు ఖర్చులు. ఆఫీసు ఖర్చులు. ఆఫీసు ఖర్చులు కలిపితే మనకు వచ్చేది ఉత్పత్తి వ్యయం వస్తుంది. ఆఫీసు ఖర్చులు కలిపితే మనకు వచ్చేది ఉత్పత్తి వ్యయం. ఈ ఉత్పత్తి వ్యయానికి యాడ్ ప్రారంభంలో తయారైన సరుకు కలుపుతాం, లెస్ ముగింపులో తయారైన సరుకు తీసేస్తాం. తీసేస్తే మనకి వచ్చేది అమ్మిన వస్తువుల ఖరీదు. అమ్మిన వస్తువుల ఖరీదు. దీనికి యాడ్ అమ్మకపు ఖర్చులు కలుపుతాం. అమ్మకం ఖర్చులు కలిపితే మనకు వచ్చేది మొత్తం వ్యయం. లాస్ట్ లో మనం అమ్మకాలు తీసుకుంటాం. మొత్తం వ్యయానికి అమ్మకాలకి మధ్యలో తేడా లాభం కానీ నష్టం కానీ అవుతుంది. ఇది కాస్ట్ షీట్. ప్లాంట్ లో ఒక భాగాన్ని అమ్మడం వల్ల వచ్చిన నష్టం 300. అయితే కాస్ట్ షీట్ లో మనం కొన్ని ఖర్చులు తీసుకోకూడదు అని తెలుసుకున్నాం. కాస్ట్ షీట్ లో కొన్ని ఖర్చులు తీసుకోకూడదు అని చెప్పాను. ఏమేమి ఖర్చులు తీసుకోకూడదు? వడ్డీ తీసుకోకూడదు, ఆస్తి అమ్మకంపై లాభ నష్టాలు తీసుకోకూడదు, డిబెంచర్లు తీసుకోకూడదు. ఓకేనా? ప్రాథమిక ఖర్చులు తీసుకోకూడదు, గుడ్ విల్ తీసుకోకూడదు, వచ్చిన ఆదాయాలు తీసుకోకూడదు. ఇట్లా కొన్ని ఐటమ్స్ తీసుకోకూడదు అని నేర్చుకున్నాం. అందులో ఈ ప్లాంట్ అమ్మకంపై నష్టం చూడండి, ప్లాంట్ లో ఒక భాగాన్ని అమ్మడం వల్ల వచ్చిన నష్టం 300. లాభ నష్టాలు కాస్ట్ షీట్లోకి రావు కాబట్టి దాన్ని వదిలేయండి. నెక్స్ట్ ఫ్యాక్టరీ అద్దే 3,000. ఫ్యాక్టరీ అద్దే ఫ్యాక్టరీ ఖర్చుల్లో వస్తుంది. ఫ్యాక్టరీ అద్దే ఎంత? 3,000. నెక్స్ట్ తర్వాత ఫ్యాక్టరీ అద్దె తర్వాత ఇతర అద్దె 500. ఆఫీస్ ఖర్చుల్లోకి వస్తుంది. ఆఫీస్ ఖర్చుల్లోకి వస్తుంది ఇతర అద్దె 500. నెక్స్ట్ సాధారణ ఖర్చులు 400. ఆఫీస్ ఖర్చులు సాధారణ ఖర్చులు 400. అలాగే ప్రకటన ఖర్చులు 600. ఎందులో వస్తాయి ప్రకటన ఖర్చు? అమ్మకపు ఖర్చులోకి వస్తుంది. ప్రకటన ఖర్చు 600. నెక్స్ట్ ఆదాయపు పన్ను వస్తుందా? ఆదాయపు పన్ను అమ్మకపు పన్ను వ్యయ నివేదికలో తీసుకోకూడదు. అది వస్తువును తయారు చేయడానికి పెట్టే ఖర్చు కాదు ఆదాయపు పన్ను. వస్తువు తయారైన తర్వాత ఆ వస్తువు అమ్మిన తర్వాత మనకి వచ్చే ఆదాయం మీద మనం చెల్లించే పన్ను కాబట్టి ఆదాయపు పన్ను లెక్కలోకి రాదు. నెక్స్ట్ ప్లాంట్ పై తరుగుదల 1,500. ప్లాంట్ ఫ్యాక్టరీ ఖర్చులు ప్లాంట్ పై తరుగుదల 1,500. రైట్. నెక్స్ట్ దాని తర్వాత
సరుకు ప్రారంభంలో 200 యూనిట్లు, ప్రారంభంలో తయారైన సరుకు 200 యూనిట్లు, దాని విలువ 2,800 రూపాయలు. ప్రారంభంలో తయారైన సరుకు 200 యూనిట్లు, దాని విలువ 2,800. ముగింపులో తయారైన సరుకు 400 యూనిట్లు, దాని విలువ ఇవ్వలేదు. చూడండి, ఇదే ఇంపార్టెంట్ మనకి. ముగింపులో తయారైన సరుకు యూనిట్లు 400. సో దీని యొక్క విలువ ఎంత అంటే ఇవ్వలేదు. సో దీన్ని దేనిచేత లెక్కించాలి మనం? ఈ యూనిట్ల విలువని, ఈ యూనిట్ల విలువని ఉత్పత్తి వ్యయం చేత గుణించాలి. యూనిట్ ఉత్పత్తి వ్యయం చే, యూనిట్ ఉత్పత్తి వ్యయం చే లెక్కించాలి. గుర్తుపెట్టుకోండి, ముగింపులో తయారైన సరుకు ఎంత అనేది మనకు కావాలి అంటే యూనిట్ ఉత్పత్తి వ్యయం లెక్కించాలి. అంటే అర్థమేంటి, యూనిట్ ఉత్పత్తి వ్యయం వరకు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే ఇంట్లో 3,000 ప్లస్ 1,000, 14,500. 4,500 టోటల్ చేస్తే 33,37,38. ఏంటి 38,000? ఫ్యాక్టరీ వ్యయం. ఏంటమ్మాయి? ఫ్యాక్టరీ వ్యయం, రైట్. దాన్ని యూనిట్కి లెక్కించండి. యూనిట్కి ఫ్యాక్టరీ వ్యయం లెక్కించండి. యూనిట్కి ఫ్యాక్టరీ వ్యయం ఎంత వస్తుంది? ఇది బై 3,000, 38,000 బై 3,000 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 12 రూపాయల 67 పైసలు. 12 రూపాయల 67 పైసలు. దెన్ టోటల్ చేయండి. టోటల్ చేస్తే ఇది 900. ఎంత? 900. టోటల్ చేస్తే మనకి కంటిన్యూషన్ ఉన్నాం కదా, కంటిన్యూషన్ ఉత్పత్తి వ్యయం ఎంత వస్తుంది మనకి? ఉత్పత్తి వ్యయం కంటిన్యూషన్ ఉత్పత్తి వ్యయం ఎంత వస్తుంది? 38,900 కంటిన్యూషన్ లో. సో 38,900 కలిపితే 38,900. 38,900 ఏంటి? ఉత్పత్తి వ్యయం. దీనికి యూనిట్ లెక్కించండి. 38,900 బై 3,000. 38,900 బై 3,000 అయితే మనకి యూనిట్ వ్యయం ఎంత వస్తుంది? 12 రూపాయల 97 పైసలు వస్తుంది. ఓకేనా? యూనిట్ ఉత్పత్తి వ్యయం, యూనిట్ ఉత్పత్తి వ్యయము ఇస్ ఈక్వల్ టు 38,900 బై 3,000. దట్ ఈస్ ఈక్వల్ 12 రూపాయల 97 పైసలు. ఇప్పుడు ముగింపు తయారైన సరుకు విలువని దీని చేత లెక్కించాలి. ముగింపు తయారైన సరుకు విలువ ఇస్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్లు? 400 యూనిట్లు. ఇంటూ యూనిట్ వ్యయం ఎంత? 12 రూపాయల 97 పైసలు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ లెక్కలు. అర్థమవుతుందా? సో ఏంటంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్, ముగింపులో తయారైన సరుకు, ముగింపులో తయారైన సరుకు యూనిట్లో ఇచ్చాడు 400 అని, కానీ దాని విలువ ఎంత అని ఇవ్వలేదు. అలా ఇవ్వాలప్పుడు ముగింపులో తయారైన సరుకు విలువను యూనిట్ ఉత్పత్తి వ్యయం చేత గుణించాలి. దాన్ని 400 × 12.97 దట్ ఈస్ ఈక్వల్ 5,188. 5,188 దాన్ని తీసుకురండి. ఇక్కడ మైనస్ చేయండి. 5,188 అర్థమైందా? తీసేస్తే మనకి అమ్మిన వస్తువుల ఖరీదు తెలుస్తుంది. ఎంత అమ్మిన వస్తువుల ఖరీదు? 36,512. 36,512. ఓకేనా? నెక్స్ట్ అమ్మకపు ఖర్చులు. అమ్మకపు ఖర్చుల్లో మనకి ఎంత ఉన్నాయి? 600 ఉన్నాయి. సో 600 అవుటర్ కాలం తీసుకోండి. తీసుకుంటే టోటల్ చేస్తే 37,112. 37,112 దీన్ని మొత్తం వ్యయం అంటారు. మనకి లెక్కలో అమ్మకాలు ఇవ్వలేదు. అమ్మకాలు ఇస్తే మనకి లాభమో నష్టమో తెలిసేది, జస్ట్ మొత్తం వ్యయం వరకే లెక్కించమంటాడు. సో కాబట్టి ఇక్కడ వరకే లెక్కించాలి. దట్ ఈస్ ఆన్సర్.